శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మి మండలం మూలపేట వద్ద గ్రీన్ గ్రీన్ఫీల్డ్ ఓడరేవు నిర్మాణానికి ఈ నెల పంతొమ్మిదిన సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది అయితే తమ సమస్యలను పట్టించుకోకుండా శంకుస్థాపనకు సిద్దం కావడంపై పోర్టు నిర్వసిత గ్రామాలు మూలపేట విష్ణుచక్రం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూలపేటకు చెందిన ఐదు వందల ఇరవై ఎనిమిది కుటుంబాలు విష్ణుచక్రంలో యాభై తొమ్మిది కుటుంబాల నుంచి మొత్తం మూడు వందల ముప్పై రెండు ఎకరాల భూమి సేకరించారు అందులో రెండు వందల ఇరవై ఐదు ఎకరాల భూములకు సంబంధించిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించారు మిగిలిన వారికి ఎప్పుడిస్తారో ప్రకటించలేదు దీనిపై బాధిత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు పరిహారం ఎప్పుడిస్తారో ఎంత ఇస్తారో చెప్పకుండా పోర్టుకు శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత తమను పట్టించుకునే నాథులెవరని ప్రశ్నిస్తున్నారు అప్పుడు ఇచ్చిన నా సూది మోపునంత జాగా కూడా మీకు ఎంత మీకు అవలేలగా మేము అన్ని రకాలు చూసుకుంటామని మనుషులు ఇప్పుడు పంతొమ్మిదో తారీఖున శంకిస్థాపన కోసం ముహూర్తం చేస్తామని మాకు ఇక్కడ ఇప్పుడు అలవుడి చేస్తారు నమ్మకం లేదు కాబట్టే ఆ విధంగా అసలు జగన్ గెలుస్తాడో గెలడా నమ్మకం ముందు పోర్టుకి వచ్చి కొబ్బరికాయ నా బోర్డు నుండి స్వార్థంతో నీళ్ళు చేస్తారు తప్ప ఇది కరెక్ట్ అని పొద్దు కాదు జరాయితీ భూమికి శంటికి పాతిక వేలు అన్నప్పుడు అందులో సగం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు జరాయితీ భూమి శంటికి ఇస్తామన్నారు ఆ డబ్బులు లేకుండా ఇప్పుడు ఏంటంటే సెంటికి రెండు వేల నాలుగు వందల రూపాయలు చొప్పుని స్తన్నారు అదైనా వాళ్ళకి ఎంతవరకు నచ్చింది అంతవరకే సుమారు ఒక్కొక్క రైతుకి పది నుంచి పదిహేను ఎకరాలు భూమి ఉంటే ఇటు ఏడు చేస్తారంటే పది నుంచి పదిహేను రైతుకి ప్రతి కుటుంబానికి అరవై సెంట్లు యాభై సెంట్లు రాసి ఆ సెంట్లు తగ్గట్టే డబ్బులు ఇప్పుడు వేస్తున్నారు ఇది ఒక రేషన్ కార్డుకు రెండు ఉద్యోగాలు ఇస్తామన్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి కుటుంబానికి రెండు ఉద్యోగాలు ఇవ్వండి మాకు పోర్టు కట్టండి అప్పుడు మేము పోర్టు పూర్తి సంఘీభావం తెలుపుతాం బావనపేట పోర్ట్ అంటున్నారు కానీ మూలపేట పోర్ట్ అంటారు ఈ సీజన్ అప్పల రాజు కానీ దువ్వాడ సీన్ కానీ కెపాసిటీ ఉన్న మునగాలైనా వాళ్ళకి దమ్ము ఏదైనా ఉంటే మూలపేట పోర్ట్ అని పేరు ముందు పెట్టమనండి మా ఉన్నటువంటి నలభై రెండు మందితో రేపు నేను సంతక యాభై రెండు మందితో రేపే నేను సంతకాలు పెట్టించేస్తాను అలాగే రేషన్ కార్డుకు రెండు ఉద్యోగాలు చొప్పున ఇస్తామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు తమకు తెలియకుండానే నోటిఫికేషన్ ఇచ్చేసి మోసం చేశారని మండిపడుతున్నారు మాకు పద్దెనిమిది ఏళ్ళు రిండి కానీ వాళ్ళు పోర్ట్ నోటిఫికేషన్ ఏప్రిల్ థర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇచ్చా అన్నారు ఆ నోటిఫికేషన్ ఇచ్చినట్టు కనీసం ఊరు సర్పంచే కాదు ఊర్లో ఏ ఒక్కరికి తెలియదు టూ థౌజండ్ ట్వంటీ టూ కి ఎయిటీన్ కంప్లీట్ ఎవరికైతే పోయిందో వాళ్ళకైతే ప్యాకేజ్ ఇస్తామంటారు అలా అయితే మూలపేట విషయం చెకం ఈ రెండు నుంచి పద్నాలుగు మంది మాకు ఎయిటీన్కి కి వన్ డే టూ డే ఆ టూ మంత్స్ త్రీ మంత్స్ లోపలే ఉన్నాం అందరం కూడా కొంత దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా ఈ సీఎం గారు వచ్చే లోపలే మాకు ఏదైనా న్యాయం కలిగించేటట్టు చేయాలని కోరుకుంటున్నాం భూమి సంతక జట్టక ముందు పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఇస్తానన్నారు ఒక రెండు నెలలు ఒక నెల సాలపోయినా పోయినా కలుపుతామన్నారు ఇప్పుడు ఏమంటే భూములు సంతక లెట్టిన తర్వాత నోటిఫికేషన్ డేట్ రిలీజ్ చేశా సార్ అయితేమో ఆ నోటిఫికేషన్ డేట్లో మా పేర్లు లేవు ముందు అయితే పేర్లు వచ్చాం అవి అంతా సక్రమంగానే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు తొంభై ఐదు శాతం మందికి పరిహారం చెల్లించామని మిగిలిన వారికి కూడా రెండు మూడు రోజుల్లో అందిస్తామని అంటున్నారు ఒక ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించిన రైతులు ముందుకు రావాల్సి ఉంది అది కూడా మేము మొబిలైజ్ చేస్తున్నాము నైన్టీ అవార్డు కూడా అయిపోయింది మొత్తం కూడా ల్యాండ్ చేసుకున్నాము లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో డబ్బులు మొత్తం కూడా పడిపోయింది ఎవరైతే ఎయిటీన్ కట్ ఆఫ్ డేట్ కి ఎయిటీన్ ఎయిటీన్ అండ్ ఎయిటీన్ ప్లేస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పీడిఎఫ్ లో యాడ్ చేయడం జరిగింది ఏవైనా సరే రిలాక్సేషన్ ఇవ్వాలనేది గవర్నమెంట్ నుంచి మనకు కమ్యూనికేట్ అవ్వాలి భావనపాడు పోర్టు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం పరిహారం అందించిన తర్వాతే ముఖ్యమంత్రి పోర్టుకు శంకుస్థాపన చేయాలంటూ విష్ణుచక్రం మూలపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ శ్రీకాకుళం నుండి